రోజా సాధించింది, మంచి పదవి కొట్టేసింది. మంత్రి పదవి కాకున్నా అంతకి సరి సమానమైన విలువైన పోస్టు పట్టేసింది. అన్నపై అలిగి మరీ పంతం నెరవేర్చుకుంది. పట్టుబట్టి మరీ అనుకున్నది సాధించింది. సామాజిక సమీకరణాల్లో నగరి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వలేకపోయిన జగన్ అభిమానుల ఒత్తిడికి కరిగిపోయారు. రోజాను సంతృప్తి పరిచేలా సముచిత స్థానం కట్టబెట్టారు. పరిశ్రమలకు భూములను కేటాయించే అధికారాలుండే కీలకమైన ఏపీఐఐసికి చైర్పర్సన్గా ఎమ్మెల్యే రోజాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రోజాకు తగిన పదవి రావడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రోజమ్మతో పాటు జగనన్నకు జేజేలు పలుకుతున్నారు. నమ్ముకున్న నేత నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రాఖీ కట్టిన అన్నయ్య అన్యాయమేమీ చేయలేదు. సామాజిక లెక్కల్లో నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి దక్కలేదు. 9 ఏళ్లు పార్టీకి రోజా చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆమెకు ఎలాగైనా పదవి ఇవ్వాలని చివరి క్షణం వరకు గట్టిగా ప్రయత్నించారు సీఎం జగన్. కానీ అప్పటికే రెడ్లకోట పూర్తవడం, చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరిని మంత్రులుగా ఎంపిక చేయడంతో రోజాను క్యాబినెట్లోకి తీసుకోలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. విషయం తెలిసిన రోజా తనకు మంత్రి పదవి రాలేదని తెలిసి ఆశ్చర్యపోయారు. అప్పటిదాకా వైసీపీ ఎల్పీ సమావేశంలో చిరునవ్వులు చిందించిన రోజమ్మ చిన్నబోయింది. అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరవ్వలేదు. 4 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతవాసం చేశారు. రోజా అలకతో ఆమె అభిమానులు అల్లాడిపోయారు. రోజాకి మంత్రి పదవి ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. జగనన్నకు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టారు. వైసీపీ శ్రేణుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో జగన్ పునరాలోచనలో పడ్డారు. విజయసాయిరెడ్డితో చర్చించి రోజాకు కబురు పంపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు తాడేపల్లిలో జగనన్నను కలిసింది రోజమ్మ. తనకు సముచిత స్థానం దక్కలేదని వాపోయింది. రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయిన కారణాలు వివరించి నచ్చజెప్పారు. జగన్తో భేటీ తర్వాత నవ్వుతూ బయటికి వచ్చిన రోజా తనకు మరో ముఖ్యమైన పదవి వస్తుందని అప్పుడే సంకేతాలు ఇచ్చారు. అనుకున్నట్టుగానే రోజాకు మంచి పదవి వచ్చింది. మంత్రి పదవితో దాదాపు సమానమైన నామినేటెడ్ పోస్టు వరించింది. ఏపీఐఐసి చైర్పర్సన్గా రోజాను ఎంపిక చేశారు జగన్. పారిశ్రామికంగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్లో భూ సమీకరణ, అభివృద్ధి, కంపెనీలకు స్థలాల కేటాయింపు లాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది ఏపీఐఐసీనే. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆ పదవి రోజాకు కట్టబెట్టడం ఆమెకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనం. 4 రోజుల పాటు రోజాకు మంత్రి పదవిపై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు ఇప్పుడు తమ అభిమాన నేతకు కీలకమైన ఏపీఐఐసీ చైర్పర్సన్ పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్లుగా చంద్రబాబు దాడిని ఎదుర్కొంటూ పార్టీ వాయిస్ను ప్రజల్లో బలంగా వినిపించిన ఫైర్ బ్రాండ్ లీడర్ రోజాకు సరి అయిన పదవి దక్కిందంటూ జగనన్నకు కృతజ్ఞతలు చెబుతున్నారు వైసీపీ శ్రేణులు. మంత్రి పదవి ఇవ్వలేకపోయినా మంత్రి పదవితో దాదాపు సమానమైన కీలక పదవి ఇచ్చి రోజాకి సముచిత స్థానం కల్పించారని జగన్ను వేనోళ్లా పొగుడుతున్నారు. నమ్ముకున్న నేత ఎప్పుడూ తమకు అండగా ఉంటాడని రోజా విషయంలో మరోసారి అది రుజువైందని అంటున్నారు.